అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల స్థానిక హైస్కూల్ ఆవరణలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఏబిహెచ్ ప్రసాద్ బహుకరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మస్తన్ నాయక్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా భవిత కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి బుధవారం దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన డాక్టర్ను ఏర్పాటు చేసి ఫిజియోథెరపీ చేయిస్తున్నట్టు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి మస్తన్ నాయక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మరి దొర్నాల మండలంలో మరి భవిత సెంటర్ ఆధ్వర్యంలో మరి ఎంఆర్సి నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు అదేరకంగా తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. మరి ఈ విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందించే అన్ని రకాల సహాయ సహకారాల గురించి వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా మనకు ఇప్పుడు భవిత సెంటరు ప్రతి మండలంలో ఒక భవిత సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవిత సెంటర్కు ఈ విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మరి వాళ్ళకి పాఠాలు చెప్పడం జరుగుతుంది. మరి అదే రకంగా ప్రతి బుధవారం ఫిజియోథెరపీ ఒకటి కండక్ట్ చేసి మరి ఒక డాక్టర్ ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఆ డాక్టరు ఈ పిల్లలందరినీ కూడా వైద్య పరీక్షలు చేసి మరి వాళ్ళకి కావాల్సిన మరి అన్ని రకాలుగా గైడ్ సలహాలు సూచనలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా సెకండరీ లెవెల్లో ఈరోజు హై స్కూల్లో మరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అక్కడ కూడా హెడ్మాస్టర్ గారి ఆధ్వర్యంలో మరి 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయ సహకారాలు ఆ విద్యార్థులు కూడా అందాలి, వాళ్ళు కూడా చక్కగా చదువుకోవాలి, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనే సంకల్పము ప్రభుత్వం పరంగా ఆలోచిస్తుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తున్నాం. మరి ఈ పిల్లలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు మేము అందించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం.